మన గౌరవ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలందరికీ కూడా అండగా ఉండేందుకు వైఎస్ఆర్ చేయి ఒక పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. అంటే 45 సంవత్సరాలు వయసు ఉన్నవాళ్ళ దగ్గర నుండి 60 సంవత్సరాలు వయసు ఉన్న వాళ్ళ వరకు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలందరూ కూడా అర్హులుగా ఉంటారు. వీటికి సంవత్సరానికి ఒక్కొక్కళ్ళకి కూడా 18,750 రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేయబడింది. నిన్నటి రోజు ఈ 4 సంవత్సరాలు కాలేయడం జరుగుతుంది. అంటే నిజంగా 45 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలందరిలో కూడా కొంతవరకు ఆరోగ్యపరంగా బలహీనం అవడం అనేది వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి కూడా వాళ్ళు ఇబ్బంది పడడం, కొంతమంది ఒంటరిగా ఉన్న మహిళలు అయితే వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పిల్లల్ని పెంచడానికి చదివించడానికి పోషించడానికి ఇబ్బంది పడే పరిస్థితి మా జగనన్న పాదయాత్రలో తెలుసుకుని వాళ్ళ కష్టాలను తీర్చడం కోసం వాళ్ళకి అండగా ఉండడం కోసం వైఎస్ఆర్ చేయూత పథకాన్ని తీసుకువస్తే ఈ రోజున టీడీపీ నాయకులు కొంతమంది ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అంటే అలా మాట్లాడడానికి వాళ్ళకి ఏమాత్రం కూడా సిద్ధంగా లేదు. నిజంగా వాళ్ళు 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. 14 సంవత్సరాలు ఏం చేశారు? మహిళల కోసం వాళ్ళు ఏమి పథకాలు తీసుకువచ్చారు? మహిళలకు ఏ రోజున వాళ్ళు అంతగా నిలబడ్డారు? వాళ్ళు ఒక్కసారి అన్నారు మహిళలకి అన్యాయం జరిగిందన్న, మోసం చేశారు. ఎవరండి మోసం చేసింది? మీరు కాదా? 2014 ఎన్నికల్లో డాక్టరా మహిళలందరికీ ఏం చెప్పారు? మీ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తామని చెప్పారు. చేశారా? వాళ్ళని అప్పులు పాలు చేశారు, వాళ్ళని బ్యాంకుల చుట్టూ తిప్పించారు, వాళ్ళకి నోటీసులు ఇప్పించారు. ఇదాన్ని మీరు మహిళలకు చేసింది. అలానే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ డ్వాక్రా మహిళలందరికీ కూడా పాల వడ్డీని తీసుకొచ్చారు. తర్వాత కాలంలో అది 0 వడ్డీ అయింది. మరి మీ పరిపాలనలో మీరు 5 సంవత్సరాల కాలంలో ఏం చేశారు? ఆ 0 వడ్డీని వాళ్ళకి అందించారా? 1 రూపాయి అన్నా ఏ రోజన్నా? అంటే మీ పరిస్థితి మీకు తెలియకుండా ఉంది. ఈ రోజున రాష్ట్రంలో, అంటే ముఖ్యంగా మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో మహిళలు కూడా ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అలాంటి రాష్ట్రంలో కూడా మహిళల కోసం ఇన్ని పథకాలు ఎక్కడా కూడా ప్రవేశపెట్టింది లేదు. మరి ఈ రోజున మన రాష్ట్రంలో మా జగనన్న మహిళల కోసం అది కూడా నిన్నటి రోజున చేపట్టిన వైఎస్ఆర్ చేయూత పథకంలో 23 లక్షల మంది లబ్ధి పొందింది. 23 లక్షల మంది ఓన్లీ చేయూత పథకంలో లబ్ధి పొందింది. ఈ నెల కనుక 93 లక్షల మంది ఆసరా పథకం కింద లబ్ధి పొందుతారు. వాళ్ళంతా కూడా డ్వాక్రా మహిళలు. వీళ్ళకి చేయూతకి ఏంటో తేడా తెలియదు, ఆసరాకి ఏంటో తేడా తెలియదు. ఏదో ఒకటి మాట్లాడేయాలి మీడియా ముందుకు వచ్చి. ఎక్కడ ఈ సంక్షేమ పథకాల వల్ల ప్రజలందరూ లబ్ధి పొంది మరి జగనన్నని ఎక్కడ మెచ్చుకుంటారో, ఆయనకి ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుందో అని భయంతో మీడియా ముందుకు వచ్చి నోటుకు వచ్చినవన్నీ మాట్లాడేస్తూ ఉంటారు. ఈవెన్ లోకేష్ గారు మాట్లాడుతున్నారు వర్ధంతికి జయంతికి తేడా తెలియదు అనుకున్నాను నిన్నటి వరకు. ఈ రోజున ఆసరాకి చేయూతకు కూడా ఆయనకు తేడా తెలియట్లేదు. ఒక మహిళ మాట్లాడుతున్నాను మాజీ శాసనసభ్యులు రజిత, వీళ్ళకి ఇచ్చిన డబ్బులన్నీ నచ్చ వెంటనే మద్యం షాపులకు వెళ్ళిపోతాయో. కనీసం వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు
మహిళల కోసం ఏమీ ఆలోచించలేదు, మహిళలకు ఒక పక్కన అన్యాయం జరుగుతుంటే న్యాయం చేయలేదు. ఒక ఎంప్లాయీ మా పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎమ్మారు వనజాక్షి అనే ఆవిడని జుట్టు పట్టుకుని ఈడ్చి కొడితే వాళ్ళ సొంత ఎమ్మెల్యే పట్టించుకున్నది లేదు, మళ్ళీ పంచాయతీ చేశారు వీళ్ళే. అది వాళ్ళ ప్రభుత్వం యొక్క పరిస్థితి ఆలోచన అనేది ఓన్లీ ఆర్థిక సహాయమే కాదని వాళ్ళందరూ కూడా చిన్న పరిశ్రమల్లో పెట్టుకుని వాళ్ళకి సపోర్ట్గా ఈరోజున గవర్నమెంట్ కూడా మార్కెటింగ్ మాట్లాడడం జరిగింది. కొన్ని పెద్ద పెద్ద కంపెనీలతో మాట్లాడి వాళ్ళకి హోల్సేల్ ధర కన్నా తక్కువ ఇచ్చి తక్కువకి వాళ్ళకి ప్రొడక్ట్ ఇప్పించి వాళ్ళు వ్యాపారం చేసుకునే విధంగా ప్రోత్సహించడానికి ఈరోజున వాళ్ళ మార్కెటింగ్ కూడా మాట్లాడడం జరిగింది. ఈ విధంగా అంటే వాళ్ళు ఏదో ఓట్ల కోసం ఎన్నికల ముందు మభ్య పెట్టడం కోసం మోసం చేయడం కోసం పసుపు కుంకుమాలను ఇచ్చారండి 10,000. ఆ విధంగా ఇచ్చి మేము చేతులు దులుపుకోవట్లేదు. అది ప్రజలందరూ గుర్తించారు, ముఖ్యంగా మా మహిళలు గుర్తించారు. మా మహిళలు ఈరోజున ఎంత ఆనందంగా జగనన్నకి పాలాభిషేకాలు చేస్తుంటే అది చూసి వాడవలేక కడుపు మండతో మీడియా ముందుకు వచ్చి తమ ఉనికిని చాటుకోవడానికి మాట్లాడుతున్నారే తప్ప మరేమీ కాదు.